నీదు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము యేసయ్య నీదు పుట్టుకలో కనికి ఎంతో క్రీస్తు నామములు శుభములు దేవుని పిల్లకు వందనములు వేద పాఠశాల అనే ఈ కార్యక్రమానికి స్వాగతం ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాల్సిందిగా దేవుని పేట కోరుచున్నాను అలాగే వాక్యాన్ని అనేక మందికి పంపించి దేవుని యొక్క దీవెనలు కూడా పొందుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వెల్కమ్ టు వేద పాఠశాల వేద పాఠశాల ఉద్దేశం ఏంటంటే వాక్యము తనలో దాచుకున్నటువంటి అర్థాలు భావాలతో వాక్య ప్రయాణము ఎలా సాగుతుందో వివరిస్తున్న కార్యక్రమమే వేద పాఠశాల మీకును అనేక మందికిని ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మనం చదువుతున్న వాక్యము దానిలో దాగి ఉన్నటువంటి అర్థము భావాలతో ఎలా ప్రయాణం చేస్తుంది అది మనకు తెలియాలి కదండి వాక్యంలోకి వెళ్దాం ఒక వాక్యాన్ని చూద్దాం ఈ రోజున లూకా సువార్త 22:24 తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టింది తమలో ఎవడు గొప్పవాడనే వివాదము వారిలో పుట్టింది రాస్తున్నది లూకా గారు జరిగింది యేసుక్రీస్తు వారి శిష్యుల మధ్య ఈ మాట పెద్దగా క్లిష్టమైనది ఏమీ కాదు కానీ ఈ వాక్యములో దాగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అన్నది దానికి సొల్యూషన్ ఎలా యేసుక్రీస్తు వారు ఇవ్వగలిగారు అన్నది మనకు తెలియాల అంటే వాక్యము అంటే చదవబడినటువంటి లూకా సువార్త 22:24 వాక్యము తనలో దాచుకున్నటువంటి వాక్య అర్థాలు భావాలతో ఎలా ప్రయాణం చేస్తుంది తమలో ఎవడు గొప్పవాడు అనేది మనకు అర్థమైంది కదండి దానిలో ఏమున్నది అపొస్తలుడైన పౌలు రోమీ రాసిన పత్రిక 12:10 సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి సహోదర విషయములో ఒకనినొకడు అనురాగము గలవారై అంటే సహోదర ప్రేమ విషయంలో ఎలా ఉండాలి అంటే అనురాగము గలవారే ఉండాలి ఒకని ఒకడు ఘనతగా ఎంచుకోవాలి ఎవడు గొప్పవాడు అని అన్నాం అనుకోండి అంతే ఏమవుతుంది తెలుసా అది పోతుంది సహోదర ప్రేమ పోతుంది దాంట్లో అది మనకి కనబడింది కనుక సహోదర ప్రేమ మిస్ అయింది గొప్పవాడు అనే ఆలోచన పుడితే సహోదర ప్రేమ మిస్ అవుతుంది అలా మిస్ అవ్వకుండగా ఒకని ఒకడు ఘనంగా ఎంచుకోనండి అని చెప్పకనే చెప్పేశాడు లూకా సువార్త 22:24 పలకబడ్డ ఆ మాటలోని భావం వాక్యంతో మనం వెళ్తున్నాం సహోదర ప్రేమ మిస్ అవ్వద్దు ఒకని ఒకడు ఘనతగా ఎంచుకోవడం కూడా మిస్ అవ్వద్దు అలా మిస్ అయితే ఎవడు గొప్పవాడనే ఆలోచన పుడుతుంది సాతానికి అవకాశం వస్తుంది 1 కొరింథీ 13:4-5 ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును ప్రేమలో ఏముండకూడదో చెప్తున్నాడు ఏ ఉండాలో చెప్తున్నాడు సహోదర ప్రేమ నిలవరంగా ఎప్పుడైతే ఉంటుందో గొప్ప అనేది వస్తే దాంట్లో ఆ గొప్పలో డంబము ఇప్పుడు చదవబడినటువంటి మాటలన్నీ వస్తాయి కాబట్టి ఆ ప్రేమ బ్రతకాలి అంటే గొప్పవాడు అనే ఆలోచన నీలో చచ్చిపోవాలి అందుకే కొరింథీ సంఘంలో పౌలు గారు ఆ మాటని ప్రస్తావించారు ప్రేమలో డంబం ఉండదు ప్రేమ అసత్యం పలకదు ప్రేమలో కక్ష ఉండదు ఎప్పుడు నీలో ప్రేమ ఉంటే గొప్పవాడనే ఆలోచన అసలుకే ఉండదు ఓకే పిలిపిలు రాసిన పత్రిక
రెండవ అధ్యాయము 3 4 5 వచనాలు కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమి చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు ఒకనినొకడు అదే ఫిలిప్పీలు ఏమైతే చెప్పారో అదే చెప్తున్నాడు మళ్ళా కొరింథీలు ఏమైతే చెప్పారో అదే చెప్తున్నాడు మళ్ళా అంటే సహోదర ప్రేమ విషయం ఎలా ఉండాలి అంటే కక్షతో ఉండకూడదు వృధాతిశయము అతిశయం అనేది వృధా కాకూడదు ఇవేమీ ఉండొద్దు నీలో ఇవేమీ ఉండొద్దు నీలో సొంత కార్యాలు అసలుకే చూడొద్దు కక్ష ఉండొద్దు వృధాతిశయం కూడా ఉండొద్దు కక్ష ఉన్నా వృధాతిశయం ఉన్నా డంబం ఉన్నా లేకపోతే మరొకటి ఉన్నా గొప్ప అనే ఆలోచన పుట్టకపోదు కనుక దాన్ని తృంచేయడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది అగవ పత్రిక 4వ అధ్యాయము 5 6 వచనాలు ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ దేవుడు ఏ ఆత్మ అయితే మనలో పెట్టాడో మనలో నివసిస్తుందో ఆ ఆత్మ మత్సరాన్ని కోరుకోదు మనలో ఉన్నది నిజంగా దేవుని ఆత్మ అయితే దానికి మత్సరం ఉండదు అక్కడ అదే ఉంది మత్సరం ఉండదు మత్సరం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఇగో ముందుకు వచ్చేస్తుంది అహం అనేది ఉద్భవిస్తుంది అప్పుడు గొప్పవాడనే తలంపు పుడుతుంది ఇక గొప్పవాడు పుట్టింది అనుకోండి ఎదుటివాడిని తక్కువ చేసి మాట్లాడతాం ప్రేమ ఉండదు రకరకాల తలంపులు అయితే పుట్టుకొస్తాయి అంటే లూకాసువార్త 22-24లో ఏం చెబుతున్నారయ్యా అంటే తమలో ఎవడి గొప్పవాడనే ఆలోచన పుట్టింది అది అలాగే ఉంటే ఇన్ని ప్రమాదకరంగా ఎదిగే ఛాన్స్ ఉంటుంది కనుక మనలో ఉన్న ఆత్మ మత్సరపడే ఆత్మగా దేవుడు పెట్టలేదు ఆత్మ మత్సరపడదు కాబట్టి దాన్ని తుంచివేయాలి రైట్ ముందుకెళ్దాం ఇంకా అంటే వాక్యం తనలో దాచుకున్నటువంటి కనబడుతున్న వాక్యము తనలో దాచుకున్నటువంటి వాక్య భావాలతో ఎలా ప్రయాణం చేస్తుంది తెలిస్తే చాలా బాగుంటుంది 1వ పేతురు 5వ అధ్యాయము 5వ వచనము చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి చిన్నలారా విశ్వాసులారా వాక్యం ఉంటున్న పిల్లలారా పెద్దలు పేతురు గారు చెప్పినట్టుగా పెద్దనైన నేను పెద్దలు పేతురు పత్రికలో పేతురు గారు మాట్లాడతారు పెద్ద అంటే కాపరి చిన్నలారా అంటే విశ్వాసం నేర్చుకుంటున్న పిల్లలు పెద్దలకు లోబడి ఉండుడి లోబట్టవంటే నువ్వు టైం టు టైం ఖచ్చితంగా దైవ సన్నిధిలో తన మాట దేవుని మాట వినటానికి వచ్చే మనసు కలిగి ఉండటమే లోబట్టం లోబడ్డవాడు ఖచ్చితంగా సంఘంలో ఉంటాడు సంఘంలో ఉన్నావంటే టయాన్ని కూడా పాటిస్తున్నావంటే లోబడ్డట్టే కనుక చిన్నలారా పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము కలిగి ఉండు దీన మనసు అనే వస్త్రం ఇది కనబడింది కానీ కనబడేట్టుగా చేయగలిగిన వాడు గొప్పవాడవుతాడు అప్పుడు వాడిలో ఏముండదు తెలుసా నేను గొప్ప అనే తలంపు పుట్టదు దీన మనసు అనే వస్త్రము నిజంగా ధరించుకుని ఎదుటివాడికి చూపించగలిగితే గొప్ప అనేది పుట్టే ఛాన్సే లేదు గొప్ప అనే ఛాన్స్ పుట్టినప్పుడు సహోదర ప్రేమ నిలవరంగా ఉంటుంది మంచి ఆత్మ ఆలోచన మనలో ఉంటుంది ప్రేమ ఉద్దేశం గొప్పగా స్థిరపడుతుంది మనకంటే ఎవరైనా పాట పాడినా గొప్పగా ప్రసంగం చేసినా గొప్పగా మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం సువార్త ప్రయాణం ఇలా ఉండాలి అని కోరుకున్న దేవునికి ఆనందం మనం చూసి కలుగుతుంది కాబట్టి లోబడి ఉండు పెద్దలకు లోబడి ఉండు సంఘములో దేవుని మాట వినే మనసు కలిగి ఉండటమే లోబడి ఉండటం సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనము గర్వము వలన జగడమే పుట్టును గర్వము మనలో ఎవడు గొప్పవాడు అని ఎంత వివాదము వారిలో పుట్టిందంటే అది అలాగే పెరిగితే గర్వం వస్తుంది గర్వం వలన జగడం పుడుతుంది ఆలోచన వినడానికి జ్ఞానం కలుగును అది ఆలోచన అంటే దేవుడి మాట అది అందిందనుకోండి మనకు జ్ఞానం పుడుతుంది కాబట్టి గర్వం వలన ఇగో కదా
జగడమే పుట్టును. అంటే గొప్ప అనే తలంపు ఎప్పుడైతే మనలో ఉంటుందో ఖచ్చితంగా మన ఈగో రేజ్ అవుతుంది. ఈగో రేజ్ అయిందంటే ఎదుటివాడు ఏం చెప్పినా వినం. విన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడికైనా దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఇది పిల్లల్లో కనబడిందో యేసుక్రీస్తు వారు తుంచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కనబడుతున్న వాక్యము తనలో దాచుకున్నటువంటి ఇండెప్త్ వర్డ్ ఆఫ్ ఇండెప్త్ వాక్యాలని మీ మధ్య ప్రజెంటేషన్ చేస్తున్నాడు దేవుడు. వేద పాఠశాల అంటే ఇలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా గొప్పగా దేవుళ్ళు ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆత్మ సంబంధమైన సంగతులు ఇవన్నీ ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూస్తున్నామా తప్ప మరొక ఆలోచనకు మనం వెళ్ళట్లేదు. రైట్. కనుక గర్వం వలన జగడం పుడుతుంది, అది ఎక్కడికైనా దారితీస్తుంది. దానికి ముందు ఏముంటుంది అంటే గొప్ప అనే తలంపు ఉంటుంది. తుంచేశాడు దేవుడు, తుంచేయాలని కూడా కోరుకున్నాడు. మత్తయి సువార్త 5:19 కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చే బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడింది. దేవుడు రాయించినటువంటి ఆజ్ఞలో ఇదేం కాదులే అని నువ్వు తప్పించి నీ స్వలాపేక్ష కొరకు స్వనీతిని స్థాపించుకోవటం కొరకు నువ్వు వాక్యాన్ని బోధిస్తే నువ్వు పరలోకములో అల్పుడు అన్నాడంటే పొందుకుంటావు చివరి స్థానం ఉంటావని కాదు, 50-50 పడితే ఇటు పడతావు లేదంటే అటు పడతావు. గర్వము, జగడం గల ఆలోచన, గొప్పవాడని తలంపు, మత్సరము, క్రోధము ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలిగి వాటిని వాక్యం బోధించే దాంట్లో నువ్వు తీసుకెళ్ళగలిగితే నీకు మిగిలేది చివరి స్థానమే. నువ్వు అటు వెళ్ళొచ్చు, ఇటు రావచ్చు. గొప్పవాడు, గొప్పవాడనే వాడికి ఇవి ఉడతాయి. వాక్యం గొప్పది, దేవుడు గొప్పవాడు, భూమి మీద నరుడు గొప్పవాడు కాదు. అది తీసుకెళ్తున్న వాక్యం గొప్పది, తీసుకెళ్ళే నువ్వు కాదు. నువ్వే వాక్యమే లేకపోతే నువ్వెలా, అసలు వాక్యం లేకపోతే నువ్వెలా పడతావు. కాబట్టి వాక్యానికి అందాలి. దిస్ గ్రేట్ గోస్ టు వర్డ్ ఆఫ్ గాడ్, అంతేగా. కాబట్టి ప్రియ పిల్లలారా, మీరు జాగ్రత్తగానే ఆలోచించండి. కాబట్టి అది తృణీకరించి స్వనీతితో ఇలాంటివి ఏమైనా చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా అల్పుడుగానే ఉంటావు. ఇవెంత పెద్ద ప్రసంగికుడు అయినా నీలో సహోదర ప్రేమ నిలవరంగా లేకపోతే, ఎదుటివాడిని అప్రిషియేట్ చేసే మనసు లేకపోతే, గొప్ప అనే తలంపు, నేనే గొప్ప అనే తలంపు ఉండి ఉంటే ఖచ్చితంగా నీకు మిగిలే ప్రతిఫలం శూన్యం. 1 పేతురు 5:3 మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభునైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. దేవుడు ఆకర్షించి సంఘాన్ని స్థిరపరిచి పిల్లల్ని నిలిపాడు సంఘంలో. నీకు అప్పగింపబడింది పిల్లలు, వారిపైన నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? ఘనుడిగా కాదు, ఎలా ఉండాలి? మాదిరి, మెంటర్. కనుక నువ్వు ప్రభువలేనో లేకపోతే మరొక రకంగా ఉండడానికి వీల్లేదు. అధ్యక్ష పది వాసించేవాడు దొడ్డ పని చేయాల. దొడ్డ పని చేసిన వాడికే దేవుడు ఘనతిస్తాడు. కాబట్టి నీకు అప్పగింపబడిన దాని మీద మీరు ప్రభువులే ఉండక మందకు మాదిరిగా మంద విశ్వాసం యొక్క గుంపు, సంఘము, సంఘానికి మాదిరి. ఏదైనా సంఘములో నువ్వే చేయాల, నువ్వు చేయడానికి సిద్ధపాటు కలిగే ఉండాల. వాళ్ళే వస్తారులే, వాళ్ళే చేస్తారులే, నేను ఎప్పుడో వెళ్ళొచ్చులే, నేను బాగా వాక్యం చెప్తాలే, నా కొరకు పీఠాలు వేస్తారులే, నేను ఎప్పుడు పోతే ఏంట్లే కాదు. నువ్వే ముందుండాలి, నువ్వే అన్ని చూసుకోవాలి. నిన్ను బట్టి అందరూ విశ్వాసులందరూ కూడా అలాగ చేయాల, అది మాదిరి. అలా కాకుండా చాలామంది చూశానండి నేను, ఎక్కడికో ప్రసంగాలు జరుగుతున్నా, మీటింగ్ జరుగుతున్నా, లాస్ట్లో వస్తుంటాడు. నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా ఫస్ట్ సీట్లు నేను కూర్చుంటా, వెళ్ళి జనాల్లో ఫస్ట్ కూర్చుంటా. అయ్యగారు మీరు లాస్ట్లో రావాలంటారు, కుదరదు, ఫస్టే ఉండాల. చేసే ప్రార్థన దగ్గర నుంచి ముగింపు ప్రార్థన వరకు నేను అక్కడ ఉండాలి. అలా లేకపోతే వ్యర్థం. నువ్వు ఈ ఫస్ట్ ప్రార్థనలు లేవు, లాస్ట్ ప్రార్థనలు ఉంటాను, దేవుళ్ళో ఉండాలంటే అది ఎట్లా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ నేను ఎక్కడ చూడండి, ఏ సభలకు వెళ్ళినా జనంతో సంబంధం కాదు, అది దేవుడు నిర్ణయించిన సమయం. మాదిరి అంటే అర్థం ఏంటి? నువ్వు కనబడాలా, అప్పుడు వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. అయ్యే అయ్యగారు మనకంటే ముందు వస్తారు, ఆయనకంటే మనం ముందుండాలి, ఆయనకంటే మనమే ముందుండాలి అని తలంపు కలిగిద్ది.
నువ్వే ఎప్పుడో నీరసంగా లేకపోతే ఎప్పుడో గొప్పవాడు అనుకుని వచ్చావనుకో, మాదిరి ఉండదు అప్పుడు. అప్పుడు వాక్యం అనేది పిల్లల్లో ఉండదు, నీలో ఉండదు. కాబట్టి ఇది నువ్వు స్వస్తి పలకాలి. మాదిరి అంటే అన్ని తగ్గించుకొని ఉండి తీరాలి. లాస్ట్ మాట, మూడో వ్యవహారం 1:9, నేను సంగమునకు ఒక సంగతి రాసితిని, అందులో ప్రధానత్వము కోరుచున్నటువంటి దేవేత్రుఫే అంగీకరించట్లేదు. అంటే ప్రధానత్వము కోరేవాడు దేన్ని అంగీకరించడు, మమ్మును అంగీకరించట్లేదు అంటే ఇంకా వాడు దేన్ని అంగీకరించడు, వాక్యాన్ని అంగీకరించడు. కనుక ప్రధానత్వాన్ని కోరుకున్నది గనకనే తొక్కితి భూలోకానికి వచ్చి పడింది దెయ్యం. మనలో గొప్పవాడు ఎవడో అంటే ప్రధానత్వాన్ని కోరుకునే మనసు ఉంటుంది గనకనే యేసుక్రీస్తు వారు సరిచేసుకొచ్చి కిందకి, సీమోను సీమోను ఇదిగో సాధారణ మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నది, అది మీకు తెలియదు. ఎందుకు? మీలో గొప్పవాడు ఎవడనే తలంపు ఉంది కనుక సాతాన్ని పట్టుకొని చూసింది. నేనేం చేసి తెలుసా, నేను అవకాశం ఇవ్వాల. ఆ అవకాశం ఇవ్వకుండా, సాతానికి అవకాశం కలిగించకుండగా ఉండటం కొరకే ఈ వేద పాఠశాల కాన్సెప్ట్. వాక్యం బాగా నేర్చుకోనండి, ఇంకా తెలియకపోతే అడగండి. కింద ఈ వాక్యం మీద చెప్పండి అని కామెంట్ పెట్టండి, షేర్ చేయాలి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి చేరవేయండి. వేద పాఠశాల వీక్షించిన పిల్లలందరికీ క్రీస్తునామములో శుభములు. ఇట్లు మీ సోదరుడు అరుణ్ కుమార్, హైదరాబాద్. ప్రైజ్ ద లార్డ్.